avere tanto consenso questa. Hello everyone, hi, hello. Thank you. Live ane anunchegane andaru live loki vachinanduku chala chala happy. And already chala mandi wish chestunnaru hi hello ani. So andarki firstly hi hello. And as you can see 30 rojullo preminchadam ela releasing in few hours. Repu release kabothundi cinema. My first film. So excited, happy, tensed, all emotions, mixed emotions though. So chala mandi already book my show dwara tickets book cheskuntunnaru. We are very very happy. So updates ani telustunnayi. And ikkade kaadu anni oorlu nunchi anni places nunchi chala mandi messages chestunnaru. So vallandarki chala chala thanks, thank you so much. To మన రాజమండ్రి, అమలాపురం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, వైజాగ్, ఎవ్రీవేర్. సో పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో తప్పకుండా ఇది థియేటర్లో చూస్తే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీకు నచ్చిన పాటలు, మీకు నచ్చిన సీన్స్, మీకు బాగా నచ్చుతుంది అనే ఆశతో ఉన్నాం. సో చాలామంది చాలా కమెంట్స్ పెడుతున్నారు, ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫేస్బుక్లో అండ్ ఇటు ఇన్స్టాలో కూడా బోత్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ అన్నయ్య రాజు, థ్యాంక్ యూ సో మచ్. చైత్ర, ఐ లైక్ ద సాంగ్ ఇన్ ద మూవీ, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్, వెయిటింగ్ మీ టు నేను మీకు ఎలా ఉంటుంది మీ రెస్పాన్స్ తెలుసుకోవడానికి వెయిటింగ్. ఓ ఇంత ఫాస్ట్కి వెళ్తే అయ్యో నానా బంగారాలు అంత ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారా? ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ రవీందర్, థ్యాంక్ యూ బ్రదర్. విఎస్ఆర్ రాము, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సంజన లెగ్గ పర్లేదు మా, ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది, కొన్నాళ్ళు లెగ్ మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్. బెస్ట్ ఆఫ్ లక్ సంతోష్ చెప్తున్నాడు, థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ భరత్. డెవిల్ డార్లింగ్, థ్యాంక్ యూ. మహేష్ పవర్, థ్యాంక్ యూ. పురుషోత్తమ్, కంగ్రాచులేషన్స్ అనయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ ఈ మూవీ గురించి ప్రతి అప్డేట్ ఇస్తున్నప్పుడల్లా సోషల్ నెట్వర్క్స్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి చోట మీరు అందిస్తున్న రెస్పాన్స్ బ్యూటిఫుల్గా ఉంది అండ్ వెరీ వెరీ హ్యాపీ. మా అందరికీ అంటే ఒక 2 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ మీద డే అండ్ నైట్స్ కష్టపడ్డాము. ప్రతి పాట మీకు నచ్చేలా చేయాలని, ప్రతి సీన్ మీకు నచ్చేలా చేయాలని. అండ్ కంప్లీట్ మూవీ ఫినిష్ చేసిన తర్వాత ఒక్కొక్క సాంగ్ని మీకు మీ ముందు తీసుకొచ్చాము, తర్వాత ట్రైలర్ తీసుకొచ్చాము, డిఫరెంట్ లుక్స్ చూపించాము అండ్ మీకు నచ్చేలాగా ఒక ప్రమోషనల్ సాంగ్ కూడా చేసాము సింగిల్ షాట్లో. అండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎంతోమంది వెల్ విషర్స్ చాలామంది వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేశారు, వాళ్ళ బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ కంప్లీట్ ప్రాసెస్లో ఆడియన్స్ పెద్దపీట వేశారు, ఆడియన్సే కంటిన్యూస్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఐ థింక్ ఇట్ ఫీల్స్ సో ఎమోషనల్, ఇట్ ఫీల్స్ సో హ్యాపీ, నాకు చాలా ఆనందం. ఇన్నాళ్ళు టీవీలో చూసిన మీ ప్రదీప్ని 70mm చూడాలని కోరుకుంటున్నారు. అండ్ దానికి తగ్గట్టుగానే మీకు నచ్చేలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో చక్కగా ఏమైనా క్వశ్చన్స్ అడగండి, సరదాగా ఆన్సర్ చేద్దాం. టీవీ టు బిగ్ స్క్రీన్ ఫీలింగ్ ఎలా ఉంది అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. టీవీలో నేను చేసే అల్లరో, లేకపోతే మేము చేసే అడావిడి, మేము చేసే ఎంటర్టైన్మెంట్ మీరు అందరు చూస్తూ వచ్చారు. సో దట్ వాజ్ ప్రదీప్ మాచిరాజు దేర్, అక్కడ ప్రదీప్ ఉంటాడు. ఇక్కడ అబ్బాయి గారు, అర్జున్, ఇలాంటి పాత్రల్లో ఒక కొత్త ప్రదీప్ని మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆల్ ది బెస్ట్ చెప్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మెసేజ్ చేస్తున్నారు. పేరు వేద, ఆస్ట్రేలియాలో
ఫిలిం చూడబోతున్నారు అని మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్, సిడ్నీ ఇలా చాలా ప్లేసెస్కి నేను ఇదివరకు వెళ్ళినప్పుడు ఎంతోమంది తెలుగు వాళ్ళు వచ్చి కలిశారు. చాలా చాలా హ్యాపీ వాళ్ళందరూ అలా కలవడం, వాళ్ళందరితో నేను టైం స్పెండ్ చేసిన మూమెంట్స్, ఆ మెమరీస్ చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళే కాదు, ఆస్ట్రేలియాలో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, మన తెలుగు సినిమాలని చాలా చక్కగా చూస్తారు. సో మీ ప్రదీప్ సినిమా మీరందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇన్ యుఎస్ కూడా రిలీజ్ అవుతుంది. సో యుఎస్లో కూడా చాలా స్క్రీన్స్లో వస్తుంది, చాలా స్టేట్స్లో. మీకు దగ్గరలో కనుక ఉంటే తప్పకుండా అసలు మిస్ కాకుండా వెళ్ళండి. దూరంగా ఉంటే సారీ, మొదటి సినిమా నేను ఎక్కువ ఏరియాస్ ట్రై చేయలేకపోయాం. మా వంతు ఎంతైతే అంతవరకు అందించడానికి ట్రై చేశాము. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నియర్ బై, ప్లీజ్ గో అండ్ వాచ్. థ్యాంక్ యూ. వెన్ కెన్ ది ఎక్స్పెక్టర్ సెకండ్ మూవీ? డెఫినెట్లీ ఇప్పుడైతే రేపు పొద్దున రిలీజ్, జాన్ 29 రిలీజ్ సినిమా. నా ఫేవరెట్ సుదర్శన్ 35mm లో నా సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో చూడడానికి చాలా ఎగ్జైటెడ్లో ఉన్నాను. దాని తర్వాత యూనో బ్లడ్, సోల్, లైఫ్ అంతా ఇందులో ఉంది. దీని తర్వాతే మిగతా అనౌన్స్మెంట్స్, మిగతా వాటి గురించి ఆలోచిస్తాను. బట్ ఇట్ ఇస్ ఎగ్జైటింగ్ థింగ్. చిన్నప్పటి నుంచి క్రాస్ రోడ్స్లో సినిమాలు చూసాం, చాలా సినిమాలు చూసాం. కాలేజీలు బంక్ కొట్టి బైకుల మీద వెళ్ళి, బైకులు పార్క్ చేసుకుని కేఫ్లో సమోసా ఛాయ్ తాగి సినిమా మొదలైన తర్వాత ఆగి వెళ్ళి సినిమాలు చూసి వచ్చాం. టికెట్లు దొరకకపోతే పక్కన లేడీస్ లైన్ తక్కువ ఉంటే వాళ్ళని వెళ్ళి టికెట్లు అడిగి వాళ్ళ చేత టికెట్లు తీయించుకుని అలా కూడా సినిమాలు చూసాం, చాలా సినిమాలు చూసాం. సో ఫైనలీ ఆఫ్టర్ దిస్ లాంగ్ జర్నీ నా సినిమా అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అక్కడే నా పోస్టర్ పడినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో రేపు పొద్దున వెళ్ళి అక్కడే మార్నింగ్ షో చూద్దాం అనుకుంటున్నాను. హీరో రోల్ ఫస్ట్ టైం ఆన్ బిగ్ స్క్రీన్, హౌస్ యువర్ ఫీలింగ్? సురేష్ కుమార్ హీరో, ఐ మీన్ లైక్ ఒక లీడ్ క్యారెక్టర్గా హీరోగా ఆ పేరు అలా పడినప్పుడు, లేకపోతే నా సినిమా స్క్రీన్ మీద వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చితే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫీలింగ్ అయితే చాలా చాలా బాగుంది, చాలా రోజుల నుంచి వెయిట్ చేశాం కదా. ఇట్ ఈస్ వెరీ ఎగ్జైటింగ్. యా, అయ్య బాబాయ్, ఎవరు బంగారం వెంకీ నాన్న బంగారం, థ్యాంక్ యూ. 30 రోజుల్లో ఈ సినిమా, 300 రోజులు అంటే లే, అది 30 రోజుల్లో మీ అందరికీ ఫేవరెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి నీలి నీలి ఆకాశం పాట పాడాలా నాన్న? అరే రే, నేను కనుక ఆ పాట పాడితే సిద్ శ్రీరామ్ గారు చెన్నై నుంచి ఫ్లైట్ వేసుకుని మరి వస్తారు. అంత బ్యూటిఫుల్గా వాళ్ళు పాడిన తర్వాత దాన్ని ఇంతమంది ఇంత బ్యూటిఫుల్గా పాడి కవర్ సాంగ్స్ చేశాక. బట్ మీరు అడగడం నేను కాదనకూడదు, ఓకే? మీరు అడిగింది ఏది నేను కాదనకూడదు. సో నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తా ఉన్నా. ఆహా, లైఫ్లో ఫస్ట్ టైం సిగ్గేస్తారా? ఈ మూవీ టైంలో నేను నేర్చుకున్న కొత్త విషయం, చాలా విషయాలు నేర్చుకున్నాను నేను, చాలా విషయాలకి ఇన్స్పైర్ అయ్యాను నేను వర్కింగ్ విత్ పోసాని కృష్ణమురళి గారు అండ్ అలాగే శివనారాయణ గారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసిన వాళ్ళందరినీ చూశాను. అనూప్ రూబెన్స్ గారితో వర్క్ చేయడం, చంద్రబోస్ గారితో వర్క్ చేయడం, సునీత గారితో వర్క్ చేయడం. సో చాలా అంటే ద కైండ్ ఆఫ్ డెడికేషన్, ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ దే డూ, చాలా చాలా బాగా అనిపించింది. బిహైండ్ ద కెమెరా ఇంతమంది వర్క్ చేస్తూ ఆన్ స్క్రీన్ మీద ఉండే ఆ ప్రోడక్ట్ అందంగా ఉండడానికి, జనాలకి నచ్చేలా ఉండడానికి ఎంతోమంది, అన్నపూర్ణ స్టూడియోస్ టీం మొత్తము ఎంతో కష్టపడ్డారు. డబ్బింగ్, డిఐ, సీజీ, ఎడిటింగ్ ప్రతీది అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా జరగడం జరిగింది. మా ఎడిటర్ కార్తిక్ అన్న వండర్ఫుల్గా ఎడిట్ చేశాడు ఫిల్మ్ని. అండ్ అక్కడ పనిచేసే ప్రతి టెక్నీషియన్ సూపర్గా వర్క్ చేశారు. అనూప్ సార్ స్టూడియోలో ప్రతి టెక్నీషియన్ అద్భుతంగా వర్క్ చేశారు. మా పోస్టర్స్, మా అప్డేట్స్ అన్నీ, వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు సూపర్గా క్రియేట్ చేశారు. వాళ్ళు యంగ్ టీమ్ బాయ్స్, వాళ్ళు కూడా సూపర్గా వర్క్ చేశారు. మై పిఆర్ టీమ్, వంశీశేఖర్ అండ్ హిస్ టీమ్, వాళ్ళు అద్భుతం. అని ప్రతి ఆస్పెక్ట్లో ప్రతి ఒక్కళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యాను నేను.
ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నది ఒక మంచి సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళడానికి. సో ఇంకా చాలామంది ఉన్నారు, పేరు పేరున చెప్పాలి, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మా ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మా ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేసేవాళ్ళు. మేము స్క్రీన్ మీద కొద్ది మందే కనిపిస్తాం, బట్ స్క్రీన్ వెనకాల కొన్ని వందల మంది కష్టం ఉంది. సో హోప్ వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు రేపు పొద్దున్న స్క్రీన్ మీద సినిమా చూసి అని. టీవీ ఆర్ మూవీస్? అబ్బో టఫ్ క్వశ్చన్, బట్ రోజు చెప్తున్నా, అందరు అడుగుతున్నారు, అందరు చెప్తున్నా, తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా. బట్ ఏదైనా టు ఎంటర్టైన్ యూ ఆల్, మీ ఫేస్ మీద స్మైల్ తీసుకురావడానికి. కాబట్టి అవకాశాలు బట్టి, సోర్సెస్ బట్టి, ఐ వాంట్ టు ప్లాన్ ఇట్ ప్రాపర్లీ అండ్ బ్యాలెన్స్. అండ్ ఇప్పుడే అప్డేట్స్ వస్తున్నాయి బుక్ మై షో గురించి అండ్ టికెట్స్ బుకింగ్ గురించి. సో ఒకవేళ ఎవరైనా ఇంకా టికెట్స్ బుక్ చేసుకోకపోతే దయచేసి టికెట్స్ బుక్ చేసుకోండి, థియేటర్కి వెళ్ళి చూడండి మా సినిమా. సో మీ దగ్గర స్క్రీన్స్లో లోవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ టు అవర్ గీత ఆర్ట్స్ టూ అండ్ యూవీ క్రియేషన్స్ టీమ్, వాళ్ళు కూడా సూపర్గా వర్క్ చేసి ఈ మూవీని అందరిదాకా వెళ్ళాలి అని చేశారు. థ్యాంక్ యూ టీమ్. Okay, I met you before 12 years, Anna, in our family function. How sweet. గుర్తు పెట్టుకున్నావు, 12 ఏళ్ళ క్రితం కలిశాను. సో ఇంట్లో వాళ్ళందరినీ అడిగానని చెప్పండి. దుబాయ్ నుంచి, దుబాయ్లో రిలీజ్ అవుతుంది అని అనుకుంటున్నాము, ట్రై చేస్తున్నాము, విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా తెలియదు, అప్డేట్స్ ఇంకా రాలేదు. సో రావాలని నేను కోరుకుంటున్నాను. లెట్స్ సీ. తప్పకుండా అన్న, వస్తే కనుక తప్పకుండా అప్డేట్స్ వెంటనే పెట్టేస్తాను. ఎవరితో? సుధీర్తోనా? ఏ డెఫినెట్లీ, వై నాట్, మై డార్లింగ్. సో ఛాన్స్ దొరికితే డెఫినెట్గా వర్క్ చేయాలని ఉంటుంది. బికాజ్ మన గ్యాంగ్లో వాళ్ళు, మన వాళ్ళతో సినిమా చేస్తే ఇంకొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా. మై పేరెంట్స్ ఆర్ ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగారా? మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. వాళ్ళు అంటే దేని గురించి అయితే డైలీ వర్క్ చేస్తూ ఉంటాను, ప్రతి అప్డేట్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. దే ఫీల్ వెరీ హ్యాపీ ఈచ్ స్టెప్ ఎక్కుతున్నప్పుడు. డెఫినెట్గా అమ్మ నాన్న కంటే ఇంకెవరు ఎక్కువ ఆనందపడతారు. సో అలా మెట్లు ఎక్కుతూ వచ్చాము, ఇంకా మెట్లు ఎక్కాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో చాలామంది వర్ యూ డిసప్పాయింటెడ్ వెన్ యూ మూవీ స్టాప్ డ్యూరింగ్ ద కోవిడ్ పీరియడ్? నాగేశ్వర్ సుబ్రహ్మణ్యం. ఎస్ సార్, ఆబ్వియస్లీ ఫస్ట్ 2 డేస్ అర్థం కాలేదు, రిలీజ్ వరకు తీసుకొచ్చిన సినిమాని అట్లా అవ్వడం పోయిన ఉగాదికి వస్తున్నప్పుడు. బట్ చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి, అండ్ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ టైంలో సినిమా గురించి మర్చిపోయాము, చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితులు ఏంటా అనే కంగారు పడ్డాము. ఈ ఇండస్ట్రీ అని కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ అందరూ ఎఫెక్ట్ అయ్యారు. సో థ్యాంక్ గాడ్, లక్కీలీ చాలామంది దాన్ని దాటుకుని ముందుకు వచ్చారు, అండ్ చాలామంది సేఫ్ ఉన్నారు, హెల్దీ ఉన్నారు. బట్ డెఫినెట్గా ఇంకా ప్రికాషన్స్ ఫాలో అయితే అందరం సేఫ్గా ఉంటాం, అందరూ హెల్దీగా ఉంటాం. అండ్ చాలా రోజుల తర్వాత, దాని నుంచి అంతా సేఫ్ అయిన తర్వాత, థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత సినిమాలు వస్తున్నాయని తెలిసినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా జోష్ వచ్చింది. బట్ డ్యూరింగ్ ఈ కోవిడ్ టైం మొత్తంలో, ఆ బ్రేక్ టైంలో, లాక్డౌన్ టైంలో, మా నీలి నీలి ఆకాశం పాటని అంతగా ఆదరిస్తూ, అన్ని మిలియన్ వ్యూస్ మీరు అందరు ఇస్తూ ఉంటే మేము ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. ఈ సినిమా ఎంత లేట్ అయినా, ఎప్పుడొచ్చినా జనాలకు నచ్చుతుంది అనే ఆశాధైర్యంతో యు ఆర్ దేర్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్ 300 మిలియన్ వ్యూస్. అది జస్ట్ యూట్యూబ్ వరకే, బట్ పీపుల్ సాంగ్గా నిలిచింది అది, జనాలకి నచ్చేలాగా. సో యా, మా అబ్బాయి 3 ఇయర్స్ నీలి నీలి ఆకాశం సాంగ్ వస్తే దాంతోపాటు పాడతాడు. హౌ క్యూట్ ఐశ్వర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. బాబుకి నా సైడ్ నుంచి చెప్పండి. అండ్ ఇట్స్ వండర్ఫుల్ థింగ్, సో క్యూట్. అన్న పెళ్ళి ఎప్పుడన్నా అడిగారా? అడిగారా? ఓహోహోహో. ఇప్పుడు ప్రస్తుతం ప్రేమ, 30లో ప్రేమించడం ఎలాలో ఉన్నాము, అని ఒక కాన్సెప్ట్లో ఉన్నాము.
చేసుకుందాం. కొన్నాళ్ళు సింగిల్ గెలా హ్యాపీగా తర్వాత ఏమంటారు? ఓకే, హౌ స్వీట్ భార్గవి, థ్యాంక్ యూ. ఇన్స్పైర్ అవుతున్నామని చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ జస్ట్ లైక్ ద సేమ్ స్టోరీ, నా జర్నీ కూడా సేమ్ స్టోరీ. మీ గ్యాంగ్లో కూడా ఉంటారు, మీలో కూడా ఉంటారు, అందరూ ఉంటారు, నేను అందరిలాగే, అలాగే సేమ్ డ్రీమ్స్ నావి కూడా. సో ఫ్యూచర్లో మీరు కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో నెవర్ గివ్ అప్, గో ఆన్ ద లాంగ్ వే టు గో. టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాను మీ షోస్ ద్వారా, తెలుగు నేర్చుకుంటున్నాను. నవీన్ రామ్ గౌడ, వండర్ఫుల్ బ్రదర్, ఇట్స్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్, చాలా బాగుంటుంది మా తెలుగు. సో మీరు నేర్చుకుంటున్నందుకు మాకు ఇంకా హ్యాపీ. సో తప్పకుండా నేను కూడా, ఐ థింక్ యువర్ ఫ్రమ్ కర్ణాటక అనుకుంటా, నేను కూడా కన్నడ నేర్చుకుంటాను. నెక్స్ట్ టైం మీకు కన్నడలో హాయ్ చెప్తాను. థ్యాంక్ యూ. అండ్ ఇట్ సైడ్ హౌ ఆర్ యూ అని, థ్యాంక్ యూ. ఇన్స్టాలో కూడా క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం, ఫేస్బుక్ కూడా ఒకసారి చూద్దాం. యూర్ హోపింగ్ దట్ యుల్ బికమ్, కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ ఎక్కడుంది? ఎక్కడ ఉంది హీరోయిన్? యాస్, అమృత అయ్యర్ సూపర్గా పర్ఫామ్ చేసింది, మంచి రోల్ తనది. అండ్ ఇద్దరు ఒకళ్ళు కాంప్లిమెంట్ చేసుకునే క్యారెక్టర్స్, అంత బాగా యాక్టింగ్తో ఆవిడ ఇరక్కొడేశారు. మీ అందరికి కూడా ఆవిడ సూపర్గా నచ్చుతారు డెఫినెట్గా. సినిమా తర్వాత కళ్ళు మూసుకుంటే మేము ఇద్దరే కనిపిస్తూ ఉంటాం. అలా త్రూ అవుట్ సినిమా వి ట్రై టు ఎంటర్టైన్ యూ పీపుల్. నోనో, బ్రేక్ లేని లేదు. నెక్స్ట్ ఇది స్టార్ట్ చేసి అందులో బిజీ అయ్యేంతవరకు, అంటే టైంని అలొకేట్ చేయడానికే నేను మ్యాక్సిమం ఆర్గనైజ్ చేస్తున్నాను అన్ని థింగ్స్. ఆరు నెలల్లో ఒక్క శుక్రవారం కనిపిస్తే నాకు ఇష్టం ఉంటుంది కదా. సో ప్రతి శని ఆదివారాలు కూడా కలిగిద్దామని. ఎట్ హోమ్ వి యూజ్ యువర్ కేటీయూసీ అఫీషియల్ లాంగ్వేజ్, వాట్ ఎవర్ వీడియో. దట్ వన్ సూపర్, నా ఫేవరెట్ లాంగ్వేజ్ అది, ఫాలో అవ్వండి. చాలా ఈజీ, కోడ్ లాంగ్వేజ్ అనమాట అది. నేను నా ఫ్రెండ్స్ కూడా వాడుకునే కోడ్ లాంగ్వేజ్ అది. కైలేష్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. హౌ నైస్, థ్యాంక్ యూ సో మచ్. నేర్చుకునే లేదు, బీ యువర్ సెల్ఫ్ బ్రదర్. చాలా చక్కగా యాంకరింగ్ అనేది ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కింద నాకు అనిపించింది. సో యూనో, హ్యాండ్లింగ్ ద షో కానీ, టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు టర్న్ ద షో ఎంటర్టైనింగ్ వే, దాని ఎంటర్టైనింగ్ వేలో మార్చడానికి ఒక యాంకర్ కష్టం చాలా ఉంటుంది. సో తప్పకుండా నేర్చుకో, తప్పకుండా అవుతావు. అండ్ ఇట్ ఇస్ నైస్, యూ విల్ హ్యావ్ ఫన్. ఐమ్ సో హ్యాపీ టు సీ యూ యాజ్ హీరో. థ్యాంక్ యూ శశాంక్, థ్యాంక్ యూ సో మచ్. నా హార్టీ కంగ్రాచులేషన్స్, డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అమోష్, థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ బ్రదర్. రేణు క్రిష్, కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి బాబు. అయ్యో, ఎనీ స్పెషల్ ఇన్ మై మూవీ అని ఎవరు అడిగారు? డెఫినెట్లీ చాలా స్పెషల్స్ ఉన్నాయి. ద ఫస్ట్ సెగ్మెంట్ నీలి నీలి ఆకాశం యాజ్ ద మోస్ట్ స్పెషల్ థింగ్ మా అందరికీ. అక్కడి నుంచే కథ మొదలవుతుంది. అండ్ దాని తర్వాత ఒక వండర్ఫుల్ ఫ్లోతో వెళ్తున్న సినిమా, ఇంటర్వెల్కి ఒక 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 ట్విస్ట్, ఒక సర్ప్రైజ్ ట్విస్ట్ లాగా తిరుగుతుంది కథ. సో దాని తర్వాత నుంచి అసలైన ఛాలెంజ్ మొదలైంది. అది క్యారెక్టర్కి మొదలవుతుంది, నాకు కూడా యాక్ట్ చేయడానికి చాలా ఛాలెంజింగ్ అనిపించింది. బట్ చాలా ఎంటర్టైనింగ్ వేలో, చాలా ఇంట్రెస్టింగ్ వేలో దాన్ని మోల్డ్ చేస్తూ వచ్చాం. అండ్ క్లైమాక్స్ వుడ్ బి వండర్ఫుల్. సో ఐ థింక్ ఒక ఫుల్ టిప్స్ లెంటర్లు అయితే ఉంటాయి, స్పెషల్ థింగ్స్ అయితే ఉంటాయి. అది మీరు కూడా స్పెషల్గా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అశ్విన్ ఇస్ సెయింగ్ కంగ్రాట్స్, థ్యాంక్ యూ అశ్విన్. బెంగళూరు కూడా రండి అన్న అని అంటున్నారు. డెఫినెట్ వీరా వీరు, బెజాలిల్ వీరా వీరు, డెఫినెట్లీ రిలీజ్ అయిన తర్వాత 2-3 డేస్లో టైం చూసుకుని తప్పకుండా నేను బెంగళూరు కూడా వస్తాను.
విల్ మీట్ దేర్ ప్రెస్ మీట్ అక్కడ కూడా ఆర్గనైజ్ చేయాలి అని అనుకున్నాం. యాంకరింగ్లో టాప్ టాప్ అలా ఏం లేదు డార్లింగ్, అందరూ చాలా బాగా చేస్తారు యాంకరింగ్. అందులో టాప్ అంటే ఒక్కొక్కరిది ఒక యూనిక్ స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ ఎంటర్టైనింగ్ అంతే. మీకు నచ్చుతాం మేము అలా ఒక్కొక్కరికి ఒకలా నచ్చుతాం. సో నేనే కాదు నాతో పాటు వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళు సూపర్లీ టాలెంటెడ్, వాళ్ళందరూ కూడా టాప్, వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. ఇంకా వెళ్ళాలి, ఇంకా సక్సెస్ సాధించాలి వాళ్ళు కూడా నేను ఎప్పుడు కోరుకుంటాను. అండ్ మూవీస్ అంటారా, మూవీస్లో టాప్ అవ్వడం చాలా టైం పడుతుంది. నేను ఇంకా మహాసముద్రంలో ఒక డ్రాప్ మాత్రమే, మొదటి సినిమా మొదటి అడుగు. సో ఐ వాంట్ టు డూ బెటర్ ఫిలిమ్స్, మంచి సినిమాలు చేయాలి, మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేయాలనేదే నా కోరిక. సో లెట్స్ సీ, మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుందాం. మాధవి గారు థ్యాంక్ యూ అండ్ కన్వే మై ఆల్ లవ్ టు యువర్ డాటర్ ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ పాపకి థ్యాంక్ యూ చెప్పమంటున్నారు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా పాటకి డ్యాన్స్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ మధు మాధవి గారు, థ్యాంక్ యూ. ఓకే కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాయి, నేను చదివేలోపల. విఘ్నేష్, భార్గవ్, సంజన, సారీ ఎవరు అంటున్నారు? సుధీర్. One word about your brother and Rashmi. Oh, my brother, my darling Sudhir. మా అంతా చేసి అల్లరి అంతా ఇంత కాదు. మీరు కెమెరా ముందు చూసేది కొంచెమే, టీవీ షోలో కనిపించేది మీకు కొంచెమే. ఇట్స్ ఆల్ ఫ్యామిలీ అండ్ రష్మి స్వీట్ హార్ట్, వండర్ఫుల్ ఫ్రెండ్ నాకు. సో ఆల్వేస్ దేర్. సో మా కాంబినేషన్ అందరికీ చాలా బాగా నచ్చింది అని తెలిసినప్పుడు మాకు కూడా చాలా ఆనందం. సో మా ముగ్గురు కాంబినేషన్లో ఇంకా షోస్ ఉండాలి, ఇంకా బోలెడంత ఫన్ మీకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో వాళ్ళిద్దరి తరఫు నుంచి కూడా థ్యాంక్ యూ. భార్గవ్ థ్యాంక్ యూ, భార్గవ్. శ్రీను థ్యాంక్ యూ, ఆకాష్ థ్యాంక్ యూ, నవీన్ థ్యాంక్ యూ, సాయి కుమార్ థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్ ఏదైనా చెప్పండి. మా ఊర్లో మూవీ రిలీజ్ అవ్వట్లేదు అన్న కిరణ్ కుమార్, ఏ ఊరు డల్లింగ్ నీది? ఎతికేద్దామా మీ ఊర్లో, ఎక్కడ ఏ థియేటర్ ఉంది ఎతికేద్దాం చెప్పు, వేసేద్దాం. నువ్వు మీ గ్యాంగ్తో చూడాల్సిందే సినిమా. బండెల భరత్, లక్ష్మి థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ ఆల్. అదే చాలా ఫాస్ట్కి వెళ్తున్నాయి. నేను పాపం పేరు చదివి కమెంట్ చదివే లోపల అనేది. సో మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యారేజ్ ఎప్పుడు, నెక్స్ట్ మూవీ ఎప్పుడు, నెక్స్ట్ మూవీ ఎప్పుడు. రెండు అద్భుతమైన క్వశ్చన్స్ ఇవి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకో క్వశ్చన్ కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఇంకో క్వశ్చన్ కోసం. యా, నెక్స్ట్ మూవీ ప్లానింగ్ నడుస్తుంది. సో దాని మీద వర్క్ జరుగుతుంది. సో అనౌన్స్ చేస్తాను త్వరలో. వెరీ ఇంట్రెస్టింగ్ ఉండాలి అని ఆశపడుతున్నాను అది కూడా. అండ్ ఇంకేమన్నా, అమ్ములు పొట్టి, నైస్ నేమ్, థ్యాంక్ యూ, బాగుంది. నిహారిక మయూర్ అంటే మీకు వెళ్ళిపోయిన పాపం ఆవిడ ఏం రాశారు. కార్తిక్ హౌ స్వీట్, థ్యాంక్ యూ డార్లింగ్స్. థియేటర్కి వస్తున్నారని తెలిసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. సో బుక్ చేసుకోండి, టికెట్స్ బుక్ చేసుకోండి, వెళ్ళండి, చూడండి, నాకు తెలియచేయండి. మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. మీకు నచ్చితే నాకు చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి, ఏం బాగాలేదు చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటా, ఇంకొంచెం బెటర్ పెర్ఫామ్ చేస్తాను. బట్ చూడడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మూవీ అండ్ ఐమ్ లక్కీ టూ రోల్స్ రావడము చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే సింపుల్గా కాకుండా చాలా చక్కగా, దేర్ సో మచ్ వర్క్ దొరికింది అందులో. అండ్ ఒక క్యారెక్టర్ కోసం వర్క్ చేశాను, అయిపోయిన తర్వాత ఒక 3 మంత్స్ బ్రేక్ తీసుకుని షూటింగ్ నుంచి బాగా గెడ్డం పెంచి జుట్టు పెంచి అన్నీ చేసి
ధోతి తలపాగ కట్టుకుని యూనో కేరళ వెళ్ళాం. రాజమండ్రి వెళ్ళి మిగతా పార్ట్స్ కూడా షూట్ చేసాం. అక్కడే నీలి నీలి ఆకాశం కూడా షూట్ చేసాం. సో ఐ మీన్ ఇట్స్ చాలా చాలా ఛాలెంజింగ్గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మజా వచ్చింది చేయడానికి. సో ఎలా అనిపించింది, రావచ్చా రా? ఓకే, ఐ మీన్ టెలివిజన్ నుంచి యాక్సెప్ట్ అంటే బేసిక్గా చాలా ట్రూత్ ఏంటి అంటే టీవీ నుంచి బిగ్ స్క్రీన్కి వస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరు క్వశ్చన్ ఉంటుంది. టీవీలో చూసినట్టు స్క్రీన్ మీద చూస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్లీ యూనో డెఫినెట్ ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందుకని ఒక్కొక్కరిది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయడం కోసం నేను ఎప్పుడూ చేద్దాం అనుకోలేదు. మంచి షో చేద్దాం లేదా మంచి సినిమా చేద్దాం మంచిగా ఎంటర్టైన్ చేద్దామనే అనుకున్నాము, అదే చేసాం. అది మీ ఎక్స్పెక్టేషన్స్ బార్లో రీచ్ అవ్వాలని అనుకుంటున్నాం. అంతే తప్ప డెఫినెట్లీ రావచ్చు, ఎందుకు రావకూడదు? టెలివిజన్ నుంచి కూడా యాక్టర్స్ రావాలి, చేయాలి, ఎందుకంటే వస్తే కదా ఒక హోప్ క్రియేట్ అవుతుంది. ఇంకెవరికైనా మనతో పాటు లేదా మన వెనకాల ఆ లైన్లో రావాలరే, నేను కూడా ప్రదీప్లా వెళ్తా అని ఒక ఒక హోప్ క్రియేట్ అవుతుంది కదా. సెకండ్ మూవీ షూట్ చేస్తున్నా, సెకండ్ మూవీ ఎక్కడ షూట్ చేస్తున్నానా? లే త్వరలో అప్డేట్స్ అన్నీ త్వరలో. బిగ్ స్టార్గా చూడాలనుకుంటున్నాం. హౌ స్వీట్, థ్యాంక్ యూ బ్రదర్, తప్పకుండా. విత్ ఆల్ యూర్ పీపుల్స్ బ్లెస్సింగ్స్, మై హార్డ్ వర్క్ అన్నీ కలిపి మంచి మూవీస్ రావాలి, మంచి కథలు రావాలి. చాలామంది హార్ట్స్ పంపిస్తున్నారు, చాలామంది హగ్స్ పంపిస్తున్నారు అందరికీ. ఇక్కడి నుంచే పెద్ద హగ్. వివేక్ సాయి, ఐ హావ్ డన్ ఎన్ ఏడీ జాబ్, ఐ హ్యావ్ వన్ స్టోరీ, మీట్ వన్స్ స్టోరీ చెప్తాను నీకు. తప్పకుండా వివేక్ సాయి, తప్పకుండా మీ దగ్గర ఉన్న కథ తప్పకుండా తీసుకురండి. బికాస్ ఐ కెన్ అండర్స్టాండ్, మనకి వి నీడ్ ఈచ్ అదర్ సపోర్ట్ డెఫినెట్గా. నేను అలా కథ పట్టుకున్నప్పుడు వెళ్ళినా లేదా నేను యాక్టింగ్ ఛాన్స్ కోసం నేను వెళ్ళినా, ఐనో అది ఎలా ఉంటుందో. ఒక ఛాన్స్ దొరికితే చాలా బాగుంటుందని చాలా ఆశగా చూస్తాము. డెఫినెట్లీ బ్రదర్, టీమ్తో కోఆర్డినేట్ చేసి ఒకసారి టీమ్కి కూడా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఎక్కడ చూసినా ఒకటే ఫీలింగ్ ఉంటుందన్న, వి ఆర్ దేర్ ఫర్ యూ అట్ ఆల్ టైమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు అల్లి క్వశ్చన్లు. సో మా టీం కూడా పాపం వెతుకుతున్నారు నేను ఒకవేళ క్వశ్చన్స్ మిస్ అయినా వాళ్ళు పట్టుకోవడానికి. ఇండోనేషియా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ పీపుల్. లావణ్య గారు ఫ్రమ్ ఇండోనేషియా, థ్యాంక్ యూ. బాలచంద్ర, మూవీ ఎప్పుడు అన్నా? ఏందన్న ఎట్ట భయ పెడుతున్నావు? ఈ మూవీనా? ఈ మూవీ అయితే రేపు పొద్దున అన్న రిలీజు, జనవరి 29 ఉదయం ఆడుతూ మొదలు. సెకండ్ మూవీ గురించి అడుగుతుంటే కనుక త్వరలో భయం వేసింది ఒక్కసారిగా. మూవీ ఎప్పుడు అన్నాడు? ఓకే, సాత్విక అండ్ సంహిత నల్ని గారు, విషెస్ ఫ్రమ్ యువర్ కిడ్స్ ఆల్సో, థ్యాంక్ యూ. నేను ఇన్స్టా ఎఫ్బి ఇలా చూడడంలో అమలాపురం రమ్మంటున్నారా? తప్పకుండా, తప్పకుండా వస్తాను. మా తాతగారు బామ్మగారు ఊరు, త్వరలోనే వస్తాను. వచ్చి మీ అందరితో కూడా అమలాపురంలో కలిసి సినిమా చూస్తాను నేను, ఇట్స్ మై ప్రామిస్. ఎస్, అక్కడ థియేటర్లో మన అందరం కలిసి చూద్దాం. కెనడాలో రిలీజ్ అదే బ్రదర్, ఎస్ ట్రై చేస్తున్నాము. చిన్న చిన్నగా మొదలైతే మా మొదటి ప్రయత్నం, అన్ని దేశాల్లోనూ మన తెలుగు వాళ్ళ దాకా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాము.
సో ఇఫ్ ఇట్ వాజ్ అ డిలే సారీ కెనడాలో రేపు ఎల్లుండిలో ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటే తప్పకుండా నేను అనౌన్స్ చేస్తాను లవ్ ఫ్రమ్ కువైట్ మురారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ప్రవీణ్ గౌడ దీపు ప్రదీప్ ఈజ్ మూవీ రిలీజింగ్ ఇన్ బెంగళూరు ఆఫ్ కోర్స్ బ్రదర్ కర్ణాటకలో చాలా స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా సో ప్లీజ్ చెక్ యువర్ ఏదైనా ఒక వెబ్సైట్ కానీ బుక్ మై షో కానీ అలా ఏదైనా ఉంటే చూడండి మీకు దగ్గర ప్లేసెస్లో థియేటర్లో కర్ణాటకలో బెంగళూరులో ఈ ఫిలిం తప్పకుండా రిలీజ్ అవుతుంది మల్టీ లాంగ్వేజా అయ్యయ్యో ఇంకా లేదు డార్లింగ్ ఫస్ట్ ప్రయత్నం కదా సో ముందు మన వాళ్ళకి మన తెలుగు వాళ్ళు మన వాళ్ళందరూ చూడాలని కోరుకుంటున్నాను సో మంచి రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ టైం నుంచి మిగతా భాషలు అంత రావు నాకు రావు మిగతా భాషల వాళ్ళు మనల్ని చూస్తారు అన్న నమ్మకం వస్తే తప్పకుండా చేయాలి బట్ ఇప్పుడుగా చాలా టైం ఉంది దానికి ఇంకా చాలా టైం ఉంది రాజమండ్రి వస్తావా అన్న వస్తాను రాజమండ్రి వస్తున్నారా సుజాత బుజ్జి అబ్బో రాజమండ్రి ఎస్ రాజమండ్రి కూడా వస్తాను అక్కడ కూడా సినిమా చూద్దాం మనం తప్పకుండా వస్తాను త్వరలో వస్తాను రేపు మూవీ ఫస్ట్ పక్కా ఫస్ట్ మార్నింగ్ షో వెళ్దాం థ్యాంక్ యూ అనుప సో మా టీం అంతా ఇక్కడిక్కడే ఉన్నారనమాట అందరూ ఇక్కడిక్కడే సో మరికొద్ది గంటలే కదా సో పైకి నవ్వుతున్నాం లోపల ఆలోచిస్తున్నాం సో మచ్ లవ్ కాదు మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు పైన ఉన్నారా ఇద్దరు ఉన్నారా చూడా ఇక్కడే వెళ్ళిన మన వాళ్ళకి చెప్పు మా వాళ్ళకి చెప్పలేదు ఇక్కడికి వెళ్ళినవి మళ్ళీ ఐడెంటిఫై చేస్తారన్న ఎనీ లాంగ్వేజ్ స్వీట్ ఎస్ సో అలాగే చూడాలి వాళ్ళు కూడా సో కర్ణాటకలో వస్తుంది తమిళనాడులో కూడా వస్తుంది అండ్ ఆల్సో ఇక్కడ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో వస్తుంది సో ఖమ్మంకి ఎప్పుడు వస్తావన్న వెయిటింగ్ ఫర్ యూ కృష్ణ సాయిరాజు తప్పకుండా బ్రదర్ నేను ఒకసారి ఎక్కడికి రాబోతున్నాం ఏం చేయబోతున్నాం తెలియగానే తప్పకుండా అప్డేట్స్ ఇచ్చేస్తాను సో ఆల్రెడీ మీరు రేపు సినిమాలు చూసేసేయండి నేను వచ్చాక మళ్ళీ మనందరం కలిసి మీ మీ థియేటర్లో చూద్దాం ఇప్పుడే అనుగురే జంపా దిస్ ఇస్ ఆర్ డైరెక్టర్ మున్నా గారు సో అందరం ఇక్కడే ఉన్నాం ఒకే చోట ఆఫీస్లో కూర్చుని ఉన్నాము అన్ని అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటున్నాం మినిట్ టు మినిట్ కౌంట్ చేస్తున్నాం సో ఇంతమంది సో మెనీ విషెస్ సో మచ్ అండ్ ఎవ్రీబడి అందరు టికెట్స్ బుక్ చేసుకున్నారు వెళ్తున్నా అన్నారు మా ఇద్దరి డెబ్యూ ఇది సో మా ఇద్దరి మొదటి సినిమా సో మీరు అందరూ చూడాలని మేము అనుకుంటున్నాం సో చాలామంది టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు బుక్ మై షోలో చాలామంది బుక్ చేసుకుంటున్నారు అండ్ చాలా ఊర్లు రమ్మంటున్నారు వాళ్ళతో పాటు చూడమని సో తప్పకుండా లిస్ట్ చేస్తున్నాం మేము కూడా అన్ని థియేటర్ అందరి దగ్గరికి వద్దామని సో వస్తాము రాగానే ముందే మీరు ఒకసారి చూసేయండి మనం కలిసి మళ్ళీ చూద్దాం బాగా ఇప్పటివరకు అనూప్ అన్న కూడా ఇక్కడే ఉన్నారు సో వేరే మీటింగ్ ఉండి ఇప్పుడే వెళ్ళారు సో థ్యాంక్ యూ సో మచ్ ఏంటి అన్న ఎలాగో సినిమా సూపర్ హిట్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇవ్వగలవు ఆహా నువ్వు ఇది ముందు చూసేసేయి నాకు చాలా హ్యాపీ అండ్ నువ్వు ఫిక్స్ అయిపోయావు కాబట్టి తదాస్తు ఇది హిట్ అని ఫిక్స్ అయిపోయావు నువ్వు అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ త్వరలో ఇస్తాను సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మెసేజెస్ వెళ్తున్నాయి ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఏమైనా మిస్ అయ్యి ఉంటే సారీ బట్ మీ అందరి లవ్ నా దాకా వచ్చింది మీ అందరి బ్లెస్సింగ్స్ నా మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అండ్ సూపర్ ఫాస్ట్గా వెళ్ళడం వల్ల కొన్ని కొన్ని చదవలేకపోయాం చాలా చదవలేకపోయాం డోంట్ మైండ్ నేను మళ్ళీ లైవ్కి వస్తాను మళ్ళీ మీతో నా హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాను సో డోంట్ మిస్ ఇట్ మీరందరూ జాన్ 29th ఇయర్ విగో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మా సినిమా మా ఫస్ట్ ఫిలిం థియేటర్లో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ రెస్పాన్స్ మాకు తెలియచేయండి యా See you guys. Love you so much. పాపం ఇంకా వస్తున్నాయి బట్ అవి ఎలా
మూవీ ఏంటంటే